మా ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా గోల్కొండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. ఇలవెలుపు ప్రేక్షకులకు నమస్కారం. మీ అందరికీ ముందస్తు ఉగాది శుభాకాంక్షలు. క్యాలెండర్ ప్రకారం జనవరి 1న కొత్త సంవత్సరం వచ్చిన తెలుగువారి పండుగలలో తొలి పండుగ సంక్రాంతి. అయినా ఈ చైత్రమాసంలో వచ్చే ఉగాది పండుగే తెలుగువారికి అసలు సిసలైన నూతన సంవత్సరం. ఉగస్య ఆదిహి ఉగాది. ఉదు అంటే నక్షత్రమని, గ అంటే గమనం. ఈ నక్షత్ర గమనం చంద్రుడితో నక్షత్ర సంబంధరిచ్చా ఇది ఉగాది. మరో అర్థంలో యుగము అనగా రెండు లేక జంట అని కూడా అర్థము. ఉత్తరాయణ దక్షిణాయనములు అనబడే ద్వయ సంయుతం యుగం అంటే సంవత్సరం కాగా ఆ యుగానికి ఆది ఉగాది అయ్యింది. అదే మన తెలుగు సంవత్సరాది ఉగాది. హిందువులకు అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాది పండుగను ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణలలో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో గుడి పడవాగా తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోనూ, సిక్కులు వైశాఖిగాను, బెంగాలీలు పోయిలా బైశాఖ్ గాను జరుపుకుంటారు. అయితే పండుగను జరుపుకునే విధానంలో పెద్దగా తేడాలు లేవనే చెప్పవచ్చును. అసలు ఉగాది చైత్రమాసంలోనే ఎందుకు జరుపుకోవాలి? దీని వెనుక అంతరార్థం ఏమిటి? చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో. త్వరలో బ్రేక్ తర్వాత తిరిగి స్వాగతం. ఉగాది వసంతములకు గల అవినాభావ సంబంధము మరియు సూర్యునికి సకల ఋతువులకు ప్రాతః సాయకాలాది త్రికాలములకు ఉషాదేవతయే మాతా స్వరూపము. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమినాడే అనగా ఉగాది రోజునే సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది. వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావతార ధారి అయిన విష్ణువు వేదాలను బ్రహ్మ కప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్థం ఆ ఉగాది పండుగను ఆచరణలోకి వచ్చినని పురాణ ప్రతీతి. చైత్ర శుక్ల పాడ్యమినాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించెను కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. మరియు శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్య పరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా బాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని స్మృత్యార్థం ఉగాది ఆచరింపబడుతున్నదని చారిత్రాత్మక వృత్తాంతం. ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పే మానవాళిలో నూతన ఆశయాలను అంకురింపజేసే శుభదినం ఈ ఉగాది పండుగ. ఈ ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. అంటే మనం హేవలంబినామ సంవత్సరం నుండి విళంబినామ సంవత్సరములోకి అడుగిడతాం. కాబట్టి ఇది తెలుగువారికి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు, క్రొత్త మంచి నిర్ణయాలను తీసుకోవడం మరియు ప్రారంభించుట పరిపాటి. అలా ప్రారంభిస్తే సంవత్సరం మొత్తం అలాగే జరుగుతుందని ఎక్కువ మంది నమ్మకం కూడా. ఉగాది సంప్రదాయానుసారంగా రైతులను గౌరవించే వేడుకగా చెప్పడం జరిగింది. రైతులతో పాటుగా తెలుగువారు ప్రతి ఒక్కరూ కూడా తమదిగా భావించే పండుగ మన ఉగాది పండుగ.
ప్రతి పండుగలలో మనం ఆ పండుగకు సంబంధించిన దైవాన్ని పూజించడం పరిపాటి. కానీ ఈ ఉగాది రోజున ఏ పండుగలలో లేని విధంగా జరుపుకుంటాం, అదేమిటో ఒక చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. చదవండి మెట్రో ఈవినింగ్. బ్రేక్ తర్వాత తిరిగి స్వాగతం. ఉగాది నాడు నూతన సంవత్సర ఆరంభాన్ని చక్కని శుభభావనతో, కాలరూపుడైన భగవంతుడి ఆరాధనతో పవిత్రంగా ఆచరించడం భారతీయుల సంప్రదాయం. శాస్త్ర విధిని అనుసరించి ప్రాతకాలమున బ్రహ్మీముహూర్తంలో అభ్యంగ స్నానము లేదా తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ముందు రోజే శుభ్రం చేసుకున్న గృహాన్ని మామిడి తోరణాలు, రంగవల్లులు, పసుపు గుమ్మాలతో అలంకరించడం సంప్రదాయం. గణపతిని, ఇష్ట దేవతను పూజించి లక్ష్మీనారాయణులను, ఉమామహేశ్వరులతో పాటుగా సరస్వతి బ్రహ్మలను, దిక్పాలకులను, నవగ్రహాలను యథాశక్తిగా అర్చించి పంచాంగాన్ని పూజించి పంచాంగ శ్రవణం చెయ్యాలి. ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. ఈరోజు ఉగాది పచ్చడి ఈ పండుగకు చాలా ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. ఈ ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం, అంటే తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలగలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటిపళ్ళు, మామిడికాయలు, వేప పువ్వు, కొత్త చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగున్నవి వారి వారి పెద్దలు చెప్పిన ప్రకారంగా ఒక కొత్త కుండలో కలిపి దానిని దేవునికి నైవేద్యంగా నివేదించి స్వీకరించడం జరుగుతుంది. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. ఈరోజు దేవాలయం సందర్శిస్తే సంవత్సరం పొడుగునా మనకు ఆ దైవశక్తి కూడా తోడవుతుందని కొంతమంది నమ్మకం. ఈ ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం జరుపుట ఆనవాయితీగా వస్తుంది. ఆ సంవత్సరంలోని మంచి చెడులను, కందాయ ఫలములను, ఆదాయ ఫలములను స్థూలంగా ఆ ఏడాదిలో తమ భావి జీవిత క్రమము తెలుసుకొని దానికి అనుగుణమైన నిర్ణయాలను తీసుకోవటానికి ఇష్టత చూపుతారు. తిది, వార, నక్షత్ర, యోగ, కరణాలు అనే ఐదు అంగాలను జ్యోతిష్య శాస్త్రరీత్యా గణించిన గ్రంథమే పంచాంగం. సంవత్సర ఆరంభంలో గ్రహ నక్షత్ర వారాదులను అనుసరించి కాలాంశాలని తెలుసుకోవడమే పంచాంగ శ్రవణం. నిత్యం అనుష్ఠానం చేసుకునేటప్పుడు దేశ కాల సంకీర్తన అనే సంప్రదాయం ఉంది. ఆ సమయంలో మనం ఉన్న ప్రాంతం, అక్కడ నదీ పర్వతాల ప్రస్తావన, దేశ సంకీర్తన, ఆనాటి తిదివార నక్షత్రాది స్మరణ కాల సంకీర్తన ఉంటుంది. అనునిత్యం ఈ సంప్రదాయాన్ని పాటించడం వల్ల ఆ రోజుకు సంబంధించిన కాలభాగాలు జ్ఞప్తిలో ఉంటాయి. సంవత్సరం పగలు, రాత్రి, పక్షం, మాసం, ఆయనం, యుగం, కల్పం, వీటన్నిటికీ పేర్లు, లక్షణాలు ఉన్నాయి. వీటి పరిజ్ఞానమే సంస్కృతి సంబంధ వారసత్వంగా భారతీయులందరి కర్తవ్యం. ఈ కర్తవ్య పాలనలో ఉగాది ఒక మధుర ఘట్టం. అందుకే ఉత్సాహం, ఆశాభావం, దేశహితకాంక్షతో నూతన సంవత్సరాన్ని స్వాగతిద్దాం. కాలరూప స్వరూపుడైన పరమేశ్వరుడు అందరికీ శుభాలు ప్రసాదించుగాక. సకలం శుభం భూయాత్.